మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ ధోరణి మొత్తం కూడా ప్రస్తుతం యుఎస్ చైనా ట్రేడ్ చుట్టూ తిరుగుతోంది. ఆల్ గ్లోబల్ ఇండస్ట్రీస్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. లాస్ట్ నైట్ ట్రేడ్ హోప్స్ మళ్ళీ పాజిటివ్గా మారడంతో యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఈ పరిస్థితి ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్లో కూడా కనిపిస్తుంది. సో ఆల్ ఏషియన్ ఇండస్ట్రీస్ మెజారిటీ ఆఫ్ దెమ్ లాభాల్లో ఉన్నాయి. మన మార్కెట్స్ కూడా ఇవాళ ఆల్ టైమ్ హై దగ్గర ఓపెన్ అవుతాయని ఎస్జెక్స్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. ప్రస్తుతం ఎస్జెక్స్ నిఫ్టీ 12,127 దగ్గర కనిపిస్తోంది. సో మన మార్కెట్స్కి సంబంధించి 12,103 ఇది ఆల్ టైమ్ హై. నిన్న నిఫ్టీ క్లోజ్ అయిన లెవెల్ నుంచి ఒక 30 పాయింట్ల దూరంలో ఉంది. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక వస్తే సేమ్ 30-40 పాయింట్ల ఓపెనింగ్ కనుక మనకు పాజిటివ్ ఓపెనింగ్ వస్తే నిఫ్టీ 12,103ని క్రాస్ చేసి ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మ్యాక్రో న్యూస్ మాత్రం నెగిటివ్గానే ఉంది. డైరెక్ట్ ట్యాక్స్ మాపప్ అక్టోబర్లో 17% తగ్గింది ఇన్ఫ్యాక్ట్. సో ఎకనామిక్ ఇండికేటర్స్ ఆర్ ఎట్ మల్టీ ఇయర్లో, మార్కెట్స్ ఆర్ ఎట్ ఆల్ టైమ్ హై. సో ఇది ఒక విచిత్రమైన పరిణామం. మేబీ లిక్విడిటీ ఈజ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ మార్కెట్స్ రన్, అది మనం అర్థం చేసుకోవాలి. సో రకరకాల రికార్డ్స్ మనం చూస్తున్నాం. నిఫ్టీ సెన్సెక్స్ ఆల్రెడీ రికార్డ్ హై దగ్గర ఉంది. నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ అయిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హైని టచ్ చేసే అవకాశం ఇవాళ కనిపిస్తుంది. దెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ని టచ్ చేస్తుంది. సో ఇలా రకరకాల రికార్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఎన్ని రికార్డ్స్ వస్తే ఏంటి లాభం మనకి? మనం డబ్బు చేసుకున్నామా లేదా? సో మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్లో డబ్బులు వచ్చాయా లేదా రాబోయే ఫ్యూ మంత్స్లో వస్తాయా, ఇవి ప్రస్తుతానికి ప్రశ్నార్థకాలు. సో బుల్ మార్కెట్ లేకపోతే బుల్ రన్ లేకపోతే బుల్ ఛార్జ్ అని అందరం సెలబ్రేట్ చేసిన మూడ్లో ఎంతమాత్రం లేవు. ఎందుకంటే మన పోర్ట్ఫోలియోస్లో ఏమీ లాభాలు కనపడటం లేదు. ఆర్ఐఎల్ పెరిగింది లేకపోతే టీసీఎస్ పెరిగింది లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగింది ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది, ఇలా సంబరం పడుతున్నాం తప్ప ఈ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఎంతమేరకు ఉన్నాయి? చాలా తక్కువ మంది దగ్గర, లెస్ దాన్ 1% ఆఫ్ ది టోటల్ యూనివర్స్ దగ్గర ఇటువంటి షేర్లు వాళ్ళ పోర్ట్ఫోలియోస్లో ఉంటాయి. ప్రిడామినెంట్లీ అందరి దగ్గర ఎంతో కొంత ఉంటాయి. ఓ 10 షేర్లో 100 షేర్లో ఆర్ఐఎల్ మన దగ్గర ఉన్నంత మాత్రాన సంబరం అయిపోదు కదా. మిగతా 99% ఆఫ్ ది స్టాక్స్ పరిస్థితి ఏంటి? సో ఇది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న సమస్య. మొన్న మన వర్క్షాప్కి వచ్చిన వాళ్ళు కూడా ఇదే కన్సర్న్స్ కనిపించాయి. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ మంది దగ్గర ఉండే షేర్లు ఏమిటి? రెయిన్ ఇండస్ట్రీసో, అవంతి ఫీడ్సో, లేకపోతే హెచ్ఈజీనో, మరొక గోవా కార్బనో, లేకపోతే ఇటువంటి షేర్లు ఎక్కువ ఉంటాయి. ఆర్కామో, ఆర్పవరో, ఓడాఫోను, సుజులాను, ఇలాంటి షేర్లు కుప్పలు కుప్పలుగా ఉంటాయి పోర్ట్ఫోలియో నిండా. ఎటు చూసినా అవే కనిపిస్తూ ఉంటాయి, లేదా ఈ కోవకు చెందిన షేర్లు ఎక్కువగా ఉంటాయి. సో బ్లూ చిప్స్, లార్జ్ క్యాప్స్ అనేవి మన పోర్ట్ఫోలియోస్లో బాగా ఉంటే ఒక 25-30% ఉంటాయి. బాగా హైయెస్ట్ పర్సంటేజ్ ఎవరి దగ్గర ఉన్నాయంటే ఓ 30-40% ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. కాబట్టి 12,000 దగ్గరైనా 13,000 దగ్గరైనా మనం సంబరాలు చేసుకున్న పరిస్థితి నిఫ్టీకి సంబంధించి కనపడటం లేదు. మిడ్ క్యాప్ బ్రాడర్ మార్కెట్స్ పార్టిసిపేషన్ అనేది ఇప్పుడు అత్యవసరమైన పరిస్థితి. లేకపోతే మన దగ్గర ఉన్న అకౌంట్లు, అది కార్వీ దగ్గర ఉన్నా కూడా మనకేమీ ప్రమాదం లేదు. ఎందుకంటే ఎలాగో ఆ పోర్ట్ఫోలియో యూజ్లెస్ పోర్ట్ఫోలియో అయి ఉంటాయి. సో కార్వీ అంటూ గుర్తొచ్చింది. దేర్ సో మెనీ న్యూస్ టుడే ఇవాళ మనం గత కొద్ది రోజులుగా హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు పేపర్ల నిండా కార్వీ వార్తలు కనిపిస్తున్నాయి. సో ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ వాట్ షుడ్ కార్వీ స్టాక్ బ్రోకింగ్ క్లయింట్స్ డూ నౌ. సో ఇది మనం గత కొద్ది రోజులుగా చెప్పిందే. అలాగే మిత్రుడు సుకుమార్ కూడా ఒక ఐటెం రాశారు ఇవాళ పేపర్లో. కెన్ సిపి వెదర్ ఎనదర్ కార్వీ స్టామ్? సిపి అంటే సి పార్థసారథి, కార్వీ ప్రమోటర్. అంటే ఇప్పుడు ప్రమోటర్, ఒకప్పటి ప్రమోటర్లు అందరూ ఎప్పుడో సైడ్ లైన్ అయిపోయారు. సి పార్థసారథి అనే వ్యక్తి సారథ్యం ప్రారంభమైన తర్వాత ఆయనే చైర్మన్ కంపెనీకి, ఆయనే సర్వస్వం కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆయన కుమారులు ఇద్దరు, వాళ్ళు ముగ్గురు కలిపి కంపెనీని లీడ్ చేస్తున్నారు. అండ్ ఈ పరిస్థితి రావడానికి కూడా వాళ్ళదే కారణం అని చెప్పాలి. ఎందుకంటే సిపి నియంత్రణతో పోకళ్ళు అందరికీ తెలుసు. సో ఆయన ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్లో సిపి లాంటి వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, దేర్ ఇస్ నో మోర్ మోనోపోలీ ఇన్ ఏ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్. సో మిగతా సెక్టర్స్లో ఎక్కడన్నా ఉంటాయేమో, బహుశా ఎక్కడా కనపట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ టెలికామ్లోనూ, ఒక టెలికామ్లో బహుశా రాబోతుంది. ఓన్లీ దేర్ విల్ బీ ఓన్లీ 2 ప్లేయర్స్, రిలయన్స్ జియో అండ్ ఏ వీక్ ప్లేయర్ లైక్ భారతీ ఎయిర్టెల్. సో దేర్ విల్ బీ ఓన్లీ 2 ప్లేయర్స్, జియోపోలీ మోనోపోలీ కాకపోయినా. మిగతా సెక్టర్స్ ఎక్కడా కూడా నియంతృత్వ ధోరణి నడవదు. నువ్వు దగ్గర కాకపోతే ఇంకో దగ్గర పనిచేస్తారు ఎంప్లాయీస్ అయితే, సరే క్లయింట్స్ అయితే మీ దగ్గర కాకపోతే ఇంకో కొన్ని 100 కంపెనీలు ఉన్నాయి. సో ఇప్పుడు
సో కార్వీలో వచ్చిన ఈ ప్రాబ్లంతో బహుశా అందరు అకౌంట్స్ క్లోజ్ చేసుకునే ప్రయత్నంలో ఉండుంటారు. సో కొత్త వాళ్ళు సరే ఎలాగూ రారు, పాత వాళ్ళు కూడా మూసే అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది, కంపెనీ ఉనికికే ప్రమాదం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఎవరం కూడా మేమే తోపులం, మాకు తిరుగులేదు అన్న ధోరణి ప్రదర్శిస్తే పతనం ఖాయం. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ కార్వీ. లెట్స్ హోప్, ఎందుకంటే తెలుగు వాళ్ళందరం ఒకనొక సమయంలో గర్వంగా చెప్పుకున్న బ్రాండ్ కార్వీ అంటే, ఇది తెలుగు ప్రమోటర్స్ తీసుకొచ్చిన కంపెనీ అని అందరం గర్వపడిన కంపెనీ కాబట్టి ఆ కంపెనీ 10 కాలాల పాటు మనగలగాలని, అందరికీ ఆశ్రయం కల్పించాలి, ఎంప్లాయీస్ కావచ్చు క్లయింట్స్ కావచ్చు అని కోరుకుంటాం. లెట్స్ విష్ ఆల్ ది బెస్ట్ కార్వీ. మన ఎనలిస్ట్ అభిప్రాయాలు తెలుసుకుందాం. సో రకరకాల క్యూస్ మనకు కనిపిస్తున్నాయి. నిన్న మనం ఆల్మోస్ట్ 1/2 అవర్ కూడా కార్వీ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ మళ్ళీ మార్కెట్స్ ధోరణిలోకి వెళ్దాం. సో ఎటువంటి చేంజెస్ మీరు గమనిస్తున్నారు? చాలా వార్తలు గమనిస్తున్నాం, మ్యాక్రో పిక్చర్ ఈజ్ వీక్, బట్ అలాగే మైక్రో పిక్చర్ కూడా వీక్గానే ఉంది. కార్పొరేట్ ఎర్నింగ్స్లో కూడా మనం ఏమీ చెప్పుకోదగ్గ గ్రోత్ కనిపించట్లేదు, ఎస్పెషల్లీ మిడ్ స్మాల్ క్యాప్స్ స్పేస్లో. సో ఏం చేయాలి ఇన్వెస్టర్స్? యా, మిడ్ స్మాల్ క్యాప్స్లో మనకి అంటే కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ అండ్ ప్రాఫిట్స్లో మనకి ఈ క్వార్టర్లో కనిపించే కొద్ది ఓన్లీ ఫిగర్ ఈజ్ బికాస్ ఆఫ్ ట్యాక్స్ రిడక్షన్ అండి. సో అందులో కొన్ని రైట్ బ్యాక్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్ గతంలో పే చేసిన వాళ్ళని ఇట్లా మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 quarters. సో ఈ టైంలో ఏం చేయాలి, డెఫినెట్లీ వీకర్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. కాబట్టి రాబోయే 2 quarters కూడా అంతగా మెరుగుపడకపోయినా కార్పొరేట్ రిజల్ట్స్ అనేది దే విల్ టేక్ సమ్ టైమ్, లాగ్ టైమ్ ఉంటుందని మనం ఫస్ట్ నుంచే కూడా చెప్తున్నాం. ఎందుకంటే అనౌన్స్మెంట్ రాగానే నెక్స్ట్ డే నుంచి నథింగ్ విల్ ఎఫెక్చువల్లీ యూనో బీ విజిబుల్ ఇన్ ద అకౌంట్స్. సో ఈ కారణం మూలాన స్లోగా మనకి క్రెడిట్ ఆఫ్ టేక్ పెరుగుతుందని కొన్ని బ్యాంక్ చైర్మన్ వాళ్ళు చెప్పడం, అండ్ అలాగే మనకి మ్యాక్రోస్ ఎక్స్టర్నల్లీ అండ్ డొమెస్టిక్ మ్యాక్రోస్ కూడా అంత ఆశాజనకంగా లేకపోవడం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ ఇన్వెస్టర్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇఫ్ సంబడీ హ్యాజ్ ఎ 2-year view 3-year view తప్పకుండా వీ డోంట్ వాంట్ హయ్యర్ ప్రైజెస్ ఫర్ స్టాక్స్ ఇన్వెస్టర్స్కి. సో ఈ కారణం మూలంగా తప్పకుండా ఈ నెక్స్ట్ 2 quarters వీ షుడ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ అండి. ఈ అవకాశం మాత్రం చేజార్చుకోకూడదు. తప్పకుండా మంచి క్వాలిటీ స్టాక్స్ ఇన్ మిడ్ స్మాల్ క్యాప్, ఈవెన్ మైక్రో క్యాప్, లార్జ్ క్యాప్లో కూడా కొన్ని స్టాక్స్ దే విల్ పార్టిసిపేట్. అంటే కొన్ని సెక్టర్స్లో పార్టిసిపేషన్ మనం అంతగా గతంలో చూడలేదు, ఎక్సెప్ట్ ఫైనాన్షియల్స్. అందులో ఆల్మోస్ట్ 80% ఫైనాన్షియల్ కంపెనీస్, బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ ఇవన్నీ కూడా దే వర్ డెసిమేటెడ్ ఇన్ ద లాస్ట్ 2-3 years. బట్ లాస్ట్ 1-2 months వీఆర్ సీయింగ్ సమ్ చిగుళ్ళు అనేది మనం చూస్తున్నాం, గ్రీన్ షూట్స్ అంటాం మనం. సో ఆ కోలో బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఈజ్ ద నెక్స్ట్ 6 months అండి. ప్రాబబ్లీ నెక్స్ట్ 1-2 years వ్యూ ఉన్న వాళ్ళకి మాత్రం ఎనఫ్ నెంబర్ ఆఫ్ సెక్టర్స్లో రీజనబుల్లీ గుడ్ కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 2 years జరిగిన రకర్డ్ న్యూస్ కానివ్వండి ఆర్ పరిణామాలు కానివ్వండి, దే హ్యావ్ రియలీ టాట్ ఎ లెసన్ టు మెనీ కార్పొరేట్స్. అది గవర్నెన్స్ ఇష్యూస్ అనండి, బ్యాలెన్స్ షీట్ క్లీనింగ్ అప్ అనండి, యూనో హావింగ్ ఆఫ్ నాన్ కోర్ అసెట్స్ అనండి. బ్యాలెన్స్ షీట్స్ మాత్రం స్ట్రాంగ్ చేసుకున్నారు, కొంతమంది ప్లెడ్జ్డ్ షేర్స్ అన్ని రిలీజ్ చేసుకున్నారు, అటువంటివి కూడా మనకు పబ్లిక్ డొమైన్లో కూడా ఉన్నాయి. సో ఈ కారణాలన్నిటి మూలాన వాట్ షుడ్ ఇన్వెస్టర్ డూ నెక్స్ట్ 3-6 months మాత్రం గ్రాడ్యువల్లీ కానీ 2-3 price points కానీ క్వాలిటీ స్టాక్స్. ఒకటే ఏంటంటే గతంలో మనం చేసిన మిస్టేక్స్, ఇందాక మీరు కొన్ని లాస్ట్లో చెప్పినట్టు ఇవి వోడాఫోన్లు, ఆర్కామ్లు, ఆర్ పవర్లు ఇటువంటివి పక్కన పెట్టేసి మనం పదే పదే కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడే కాదు చెప్తూనే ఉన్నాం అందరికీ, ప్లీజ్ గో ఆఫ్టర్ క్వాలిటీ, డోంట్ వరీ. కొన్న తర్వాత మనకి 5-10% or 10-15% ప్రాబ్లం, ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ బాగాలేకపోవడం మూలాన పడడం అనేది చాలా కామన్గా న్యాచురల్గా జరిగేది. సో అటువంటప్పుడు భయపడకుండా క్వాలిటీ స్టాక్స్, పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ చాలా ఉందండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ బీఎస్సీ, ఎన్ఎస్సీ, మనీ కంట్రోల్. అవి కొద్దిగా మనం చూసుకుని గూగుల్లో సవరించుకుని, గూగుల్లో యూనో క్వశ్చన్ చేసుకుని ప్లీజ్ బై స్టాక్స్ ఓవర్ ద నెక్స్ట్ 3-6 months అక్రాస్ ఆల్ సెక్టర్స్ అండ్ అక్రాస్ ఆల్ మార్కెట్ క్యాపిటలైజేషన్, క్వాలిటీ గుడ్ స్టాక్స్. ఓకే, సో 160 points ర్యాలీ నేను నిఫ్టీలో చూసాం. ఇవాళ కూడా బహుశా ఓపెనింగ్లో మనకు ఆల్ టైమ్ హైస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అక్కడ నుంచి అలాగూ ప్రాఫిట్ బుకింగ్ బహుశా రావచ్చు. ఏంటి ట్రేడర్స్ ఇన్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఏం చేయాలి? యా, బేసికలీ మీరు అన్నట్టు ఐ థింక్ సింగపూర్ నిఫ్టీ చూస్తే కనుక ఇండికేషన్ ఇస్తుందండి 12,104 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దాని అబోయ్ ఓపెన్ అవుతుందని. బట్ మనకి జనరలీ 1/2 hour అనేది సస్టైన్ అవ్వాలి మార్కెట్. సో 12,104 అబోవ్ అట్లీస్ట్ 1/2 hour ట్రేడ్ అవ్వాలి. ఒకవేళ ట్రేడ్ అయింది అంటే కనుక బుల్ స్ట్రాంగ్గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు.
అదర్వైజ్ ఇప్పుడే మీరు అన్నట్టు మేబీ కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ రావచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక నిన్ననే 160 పాయింట్స్ పెరిగింది, ఇవాళ 30-40 పాయింట్స్, అంటే 200 పాయింట్స్ ఇన్ డే పెరగడం అంటే ప్రాబ్లీ డెఫినెట్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది వస్తుంది. సో ఆ ప్రాఫిట్ టేకింగ్ ఎక్కడ దాకా వస్తుంది అంటే కనుక 12,038 ప్రీవియస్ హై ఏదైతే మనం అనుకున్నామో మేబీ అక్కడ దాకా రావచ్చు. సో అంతకుమించి కిందకు వచ్చింది అంటే కనుక ఇవాల్టి గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఇట్స్ ఓన్లీ ఎక్స్టెండింగ్ టాప్ అని అగైన్ మనం చెప్తాం. అదర్వైజ్ 12,130-140 వెళ్ళినా కూడా ప్రాబ్లీ అక్కడ సస్టైన్ అవుతే కనుక ఇంకో 100-150 పాయింట్స్ ర్యాలీ ఉంటుంది. ఇన్ కేస్ క్లోజింగ్లో కనుక 12,105 కింద క్లోజ్ అవుతే ప్రాబ్లీ ఎక్స్టెండింగ్ టాప్గా చూస్ చేస్తాం మనం. అండ్ రేంజ్ అనేది డెఫినెట్లీ అప్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో మనం ఇన్ రోజుల్లో 11,700-12,200 అన్న రేంజ్ కాస్త ఇప్పుడు 11,900-12,300 వరకు రేంజ్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఐ థింక్ బయాన్ డిప్స్ కానీ ఈ స్టేజ్లో కూడా మనం చెప్పుకోవచ్చు 11,864 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ దాని కింద క్లోజ్ అవుతూనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉంటుంది, అదర్వైజ్ మార్కెట్ బుల్లిష్గానే ఉంటుంది. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం పదే పదే చెప్తున్నాం, నిఫ్టీ కన్నా ముందు బ్యాంక్ నిఫ్టీ విల్ టచ్ ఆల్ టైమ్ హై అనుకున్నాం. సో ఆల్మోస్ట్ రెండు ఒకటేసారి టచ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఈరోజు 31,752 ఈజ్ ఆల్ టైమ్ హై, అంటే క్లోజ్ టు అబౌట్ 200 పాయింట్స్ ఇక్కడ నుంచి పైన ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో 20-డే మూవింగ్ యావరేజ్ చాలా దూరం ఉంది, 30,650. సో మనం జనరలీ 3-డే 4-డే లో తీసుకుంటాం. 31,055 ఏదైతే ఉందో అది మేజర్ సపోర్ట్గా తీసుకుందాం అండ్ దాని కిందనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి 31,000 కింద. అండ్ నిన్న మనం చార్ట్ ప్యాటర్న్స్ గమనిస్తే కనుక మనకు క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్లో మనీ ఏదైతే ఉందో, స్మార్ట్ మనీ అనొచ్చు, ఇన్స్టిట్యూషన్ మనీ ఆర్ హెచ్ఎన్ఐ మనీ ఏదైతే ఉందో, టెక్నాలజీ ఫార్మా నుంచి కంప్లీట్లీ బ్యాంకింగ్ అండ్ మెటల్స్కి షిఫ్ట్ అయినట్టు చూస్తున్నాం. సో అదే కోవలో మనకి బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ ఏ సింగిల్ డే కరెక్షన్ కూడా రాలేదు అండ్ అవుట్ పర్ఫామ్ చేసింది నిఫ్టీ. ఇన్ఫ్యాక్ట్ మెటల్స్ కూడా ఆల్మోస్ట్ 30-40% లోస్ నుంచి పెరిగాయి. సో ప్రాబ్లీ ఐ థింక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ యూనో ఈ సెక్టర్స్ని మనం చేజ్ చేసేటప్పుడు, ఎస్పెషలీ బ్యాంకింగ్ అండ్ మెటల్స్, ఎందుకంటే ఆల్రెడీ 30-40% పెరిగాయి, రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్గా లేదు. సో మేబీ కరెక్షన్స్ కోసం అది కూడా స్టీపర్ కరెక్షన్స్ 5-7-10%లోనే ఫ్రెష్ లాంగ్స్ అనేది ఈ 2 సెక్టర్స్లో క్రియేట్ చేయాలి. సో ఇవాళ పేపర్స్లో వచ్చిన మరొక ప్రధానమైన వార్త, జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ చైర్మన్గా సుభాష్ చంద్ర రాజీనామా. సో 5% స్టేక్ పడిపోయింది అండ్ ఇంకా మేబీ మనం చైర్మన్గా ఉండడంలో ఎటువంటి అర్థం లేదనుకుని ఉండొచ్చు. సో ఆర్ ఇన్వెస్టర్స్ నుంచి ఇప్పుడు ఎవరైతే దేర్ ఆర్ సో మెనీ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ నౌ, ఎవరి చేతుల్లోనూ మెజారిటీ స్టేక్ కాన్సన్ట్రేట్ కాలేదు ఇప్పుడు జీలో. సో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్లో ఆ డిమాండ్ వచ్చి ఉండొచ్చు, వాట్ ఎవర్ బీ ది రీజన్. సో ఒకనొకప్పుడు మీడియా మొఘల్ అనిపించుకున్న సుభాష్ చంద్ర ఇవాళ జీ చైర్మన్ నుంచి పదవి నుంచి తప్పుకోవడం అనేది, అందుకనే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు. ఇప్పుడు సిపి దాని గురించి సిపి గురించి మాట్లాడుకున్నాం, అలాగే సుభాష్ చంద్ర ఎందుకు ఇండియన్ ప్రమోటర్స్ దీర్ఘకాలం వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకోలేరు, వై ఓన్లీ ఎరోపట్ మాడోక్ ఆర్ ఎన్ అలీబాబా ఆర్ జెఫ్ బెజోస్ ఇలాంటి వాళ్ళు ఎందుకు చాలా లాంగర్ డ్యూరేషన్స్ వాళ్ళ ఆధిపత్యం కొనసాగుతుంది, కొంతమంది కేసులో టిల్ దే రిటైర్ ఆర్ టిల్ దే డై వాళ్లే రారాజులుగా వెలుగొంతారు. ఎస్పెషల్లీ మనం ఇండియన్ కాంటెక్స్ట్లో ప్రమోటర్స్ ఫెయిల్యూర్స్ చాలా చూస్తూ ఉంటాం. ముఖేష్ అంబానీ ఒక స్పెక్ట్రమ్, ఒక ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్లో ఉంటే మరొక ఎండ్లో అనిల్ అంబానీ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్ర లాంటి వాళ్ళు. సో మనం పాఠాలు నేర్చుకోవాలి, వీళ్ళందరినీ టెక్స్ట్ బుక్ కేసెస్ ఇవన్నీ కూడా పాఠాలు నేర్చుకోవాలి. సో ఫెయిల్యూర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వీళ్ళందరూ, హేమా హేమీలు ఒకప్పటి దిగ్గజాలుగా మనం భావించిన వాళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఇలాంటి అంశాలు నేర్చుకుంటే వాళ్ళ జీవిత పాఠాలు వాళ్ళ జీవిత గాథల నుంచి మనం పాఠాలు నేర్చుకోగలిగితే మనం అటువంటి తప్పులు చేయకుండా రాణించగలిగే అవకాశం ఉంటుంది. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ ఇన్ హైరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ మహేష్ రెడ్డి. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి మహేష్. సార్ ఐఎంఎఫ్ఏ విశాఖ షేర్స్ ప్రెజెంట్ రేట్లో కొనొచ్చా సార్? ఏం కంపెనీస్ అన్నారు మళ్ళీ రిపీట్ చేయండి. విశాఖ ఇండస్ట్రీ, ఐఎంఎఫ్ఏ. ఐఎంఎఫ్ఏ సార్, ఇండియన్ మెటల్ పెట్రోల్. రైట్, ఓకే. యా రెండు స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే అండి, ఇప్పుడే రివర్సల్ వచ్చినాయి లాస్ట్ 3-4 మంత్స్లో.
సో ఐఎంఎఫ్ఏ చూస్తే కనుక ఆల్మోస్ట్ 795 నుంచి క్లోజ్ టు 140 దాకా పడి లాస్ట్ 3 మంత్స్లో అగైన్ 200 దాకా వెళ్ళడం చూసాం. సో డెఫినెట్లీ మీరు స్టాప్ లాస్ పెట్టి అటెంప్ట్ చేయొచ్చండి, అదర్వైజ్ దెర్ ఆర్ బెటర్ స్టాక్స్. సో ఇవన్నీ కూడా వీక్ స్టాక్స్ రిట్రేస్మెంట్స్ అవుతున్నాయి కాబట్టి అంత రిటర్న్స్ రాకపోవచ్చు. బట్ అగైన్ ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ 10-20% రిటర్న్స్ డెఫినెట్లీ పెరిగే ఛాన్స్ ఉందని. ఐఎంఎఫ్ఏ మీరు ఆల్మోస్ట్ 200 నుంచి 180 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూజ్ చేసుకోవాలి. మేబీ 220-235 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. అండ్ విశాఖ కూడా సిమిలర్ ప్యాటర్న్లో ఉందండి, బట్ ఈ స్టాక్లో రిట్రేస్మెంట్ ఇంకా మొదలవ్వలేదు. సో 838 నుంచి ఆల్మోస్ట్ 226 దాకా పడతాం చూసాం. 3 మంత్స్ బ్యాక్ ఒక రిట్రేస్మెంట్ 360 వరకు వచ్చినా కూడా ఫర్దర్ డౌన్ సైడ్ ఉంది. దీనికి కీ సపోర్ట్ 201 దగ్గర ఉందండి. సో ఇది కౌంటర్ ట్రెండ్ కింద ప్లే చేయొచ్చు, అదర్వైజ్ ఈ స్టాక్ని అవాయిడ్ చేయాలి. అండ్ 200 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా మీరు విశాఖలో పెట్టుకోవాలి. ఇన్ కేస్ బౌన్స్ వస్తే కనుక 254 దగ్గర మీరు ఎగ్జిట్ ప్లాన్ కూడా తీసుకోవాలి. సో మెటల్ స్టాక్స్ నిన్న ఒక మంచి ర్యాలీ చూసాం చాలా కాలం తర్వాత, స్టీల్ కావచ్చు ఇతర మెటల్ స్టాక్స్లో కూడా. ప్రధానమైన కారణం 2-3 చెప్పొచ్చు. గ్లోబల్గా స్టీల్ ప్రైసెస్ పెరుగుతున్నాయన్న వార్త ఒకటి, అలాగే చైనా యుఎస్ చైనా మధ్య ఏదైతే ట్రేడ్ డీల్ జరుగుతుందో దానికి సంబంధించిన పాజిటివ్ న్యూస్ ఒకటి. సో చైనాలో కొంత యాక్టివిటీ, మెటల్స్ యాక్టివిటీ పికప్ అయిందన్నది ఒకటి. ఇలాంటి కారణాలతో మెటల్ స్టాక్స్లో ర్యాలీ చూస్తున్నాం. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు ధన కోటేశ్వరరావు. హలో, హలో చెప్పండి. ధన ధనం ఉంది కోటేశ్వరరావు, రెండు ఉన్నాయి మీకు. ఎక్సలెంట్ కాంబినేషన్, మంచి కాంబినేషన్, మంచి కాంబినేషన్. బాగా సంపాదిస్తున్నారా మార్కెట్స్ లో? కార్ విలో అకౌంట్ ఉంది. ఓకే, ఓకే అండి. లేదు లేదు, ఇప్పుడు అక్కడైతే అమ్మకండి మీరు. ఆ షేర్లను ముందుగా వెనక్కి తెప్పించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇంకొక డిమాట్ అకౌంట్ ఏదైనా ఉందా ఎక్కడైనా? సో మంచి కొంచెం పెద్ద బ్రోకింగ్ కంపెనీస్ లైక్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మోతీలాల్ ఓస్వాల్ ఆర్ ఇటువంటివి పెద్ద పేర్లు తీసుకోండి. ముందు అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఎక్కడ ఏవైతే షేర్లు కార్వీలో ఉన్నాయో వాటిని మార్చమని వాళ్ళని అడగండి, రిక్వెస్ట్ చేయండి. ఫస్ట్ ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే ఎక్స్చేంజెస్కి కంప్లైంట్ చేయండి. ఇన్వెస్టర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అని ఒకటి ఉంటుంది ఎక్స్చేంజెస్ దగ్గర. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి కంప్లైంట్ చేయండి మీరు. వాళ్ళు మార్చకపోతే, సో మార్చితే ఇబ్బంది ఏమీ లేదు. మార్చని పక్షంలో మాత్రం మీరు మీకు మీకు రైట్ ఉంది ఇమ్మీడియట్గా నా షేర్లు నా రెండవ డీమ్యాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని. మీరేమీ దానికి ట్యాక్స్ కట్టడం అవసరం లేదు, ఇంకోటి చేయడం అవసరం లేదు. ఓన్లీ మైనర్ చిన్న ఛార్జెస్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ ఫీ లాంటిది ఏదో ఉంటుంది ఒకటి, విచ్ ఈజ్ వెరీ మార్జినల్, చాలా తక్కువ అమౌంట్. 750,000 అంటున్నారు, పెద్ద అమౌంట్ కూడా కాదు కాబట్టి తక్షణమే మీరు ఈ పనులు ఉండండి, ఇంకా వేరే పనులు పెట్టుకోకుండా. అండ్ మీకు రావాల్సిన క్యాష్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే చెక్ రూపంలో అడగండి. ఇందాక రాజేంద్ర గారు చెప్తున్నారు ఆఫ్ లైన్, ఒక 4-5 రోజుల్లో ప్రమోటర్లు డబ్బు సమకూర్చుకొని అందరికీ పేమెంట్స్ చేసే ప్రయత్నం ఉన్నారని, విచ్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ది ఇన్వెస్టర్స్. ఇట్ హ్యాపెన్స్, ఐ థింక్ దట్స్ ఎ గుడ్ న్యూస్ అండి. బేసికలీ ఐ థింక్ అవ్వాలనే కోరుకుంటున్నాం, బికాస్ ఇండస్ట్రీ షుడెంట్ సఫర్ బికాస్ ఆఫ్ వన్ ప్లేయర్ అండ్ ఆల్, బట్ అయిపోతే కనుక ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యాక్చువల్లీ. సో ఒకళ్ళ వలన మిగతా బ్రోకింగ్ కంపెనీస్ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కార్వీ ప్రమోటర్స్ బుద్ధిగా వ్యవహరిస్తారని ఆశిద్దాం ప్రస్తుతం. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి సాగర్. హలో, హలో సార్. సెయిల్ తీసుకున్నానండి, 200 క్వాంటిటీ, 59.38 యావరేజ్. ఓకే సార్, ఏమైనా పెరుగుతుందా లేకపోతే ఇవి క్లోజ్? సో ఏంటి సెయిల్ పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది ఇప్పుడున్న ర్యాలీలో? వన్ ఆఫ్ ది వీకెస్ట్ అండి మెటల్ స్పేస్లో. సో మీ ఫర్ ఇన్స్టెన్స్ మీకు వేరే స్టాక్స్ ఏవైతేనే 50-60% పెరిగితే ఇది ఓన్లీ 3-5% ఆర్ 10% కన్నా పెరగలేదు ఈ స్టాక్. సో యూఆర్ ఇన్ ద మేబీ ఈ టైంలో రైట్ సెక్టర్ అనొచ్చు, బట్ రాంగ్ స్టాక్లో ఉన్నారు డెఫినెట్లీ. సో నా ఉద్దేశంలో ఇది 44 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ ప్రాబ్లీ మనకి స్వింగ్ హై చూస్తే కనుక 52 దాకా వచ్చే ఛాన్స్ కూడా ఉంది, మేబీ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్. సో మీ ప్రైస్ అయితే వస్తుందండి, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ ఐ థింక్ అప్పుడు బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. లేదు ఇఫ్ యూ వాంట్ టు బుక్ సమ్ లాసెస్
అరౌండ్ 44 దగ్గర మీరు అమ్మి ప్రాబ్లీ ఫ్రంట్ లైన్ లోకి వెళ్తే ఐ థింక్ యూ కెన్ మేక్ బెటర్ మనీ లైక్ టాటా స్టీల్ అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్. కే ప్రవీణ్, కంపెనీ చేసే వ్యాపారం అసెట్ లైట్ కాదా అని తెలుసుకోవడానికి ఏదైనా ఫార్ములా ఉందా? ఏం ఫార్ములా ఉంటుందండి? బ్యాలెన్స్ షీట్ చూడండి, అసెట్స్ లయబిలిటీస్, అక్కడ మీకు తెలుస్తుంది ఒక కంపెనీకి ఎటువంటి అసెట్స్ ఉన్నాయి, ఎటువంటి లయబిలిటీస్ ఉన్నాయి. సో డిమార్ట్ ఫర్ ఇన్స్టాన్స్ అసెట్ లైట్ కంపెనీ అంటే, ఎందుకంటే వాళ్ళు వాళ్ళకున్న సొంత ప్రెమిసెస్ చాలా తక్కువ. ఎక్కడికక్కడ లీజ్ ప్రెమిసెస్ తీసుకుంటారు, ఒక షాప్ పెట్టేస్తారు, బాగుంటే కంటిన్యూ చేస్తారు, లేదంటే ఆ ఏరియా నుంచి మరొక ఏరియాకి దుకాణం మార్చేసుకుంటారు. అటువంటివన్నీ అసెట్ లైట్ అంటాం, మీకు తెలిసింది అఫ్ కోర్స్, అందుకనే మీరు అడిగారు. సో బ్యాలెన్స్ షీట్ ఈజ్ ది ఓన్లీ వే టు నో వెదర్ దీస్ కంపెనీ ఇస్ ఏ అసెట్ లైట్ ఆర్ నాట్ అనేది. తర్వాత ఎన్ఎండిసి గురించి అడుగుతున్నారు, 400 షేర్లు హోల్డ్ చేస్తున్నారట హరి, 43 రూపాయల్లో హోల్డ్ చేయొచ్చు, ఎగ్జిట్ కావచ్చు? యా, డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. లాస్ట్ 4 మంత్స్లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 74 నుంచి క్లోజ్ టు 103 దాకా పెరిగింది అండ్ అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్ ఈ స్టేజ్లో. సో దీనికి ఒక మైనర్ రెసిస్టెన్స్ అనేది 123లో ఉంది. ఇన్ కేసు ఇది 123 కూడా 160-170 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. మీకు కొన్న ప్రైస్ 43 అన్నారు కాబట్టి ఎక్సలెంట్ ప్రైస్లో కొన్నారు. మేబీ 130 అలా వచ్చినప్పుడు 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసి ప్రాబ్లీ ఆ మనీని మీరు సెపరేట్గా హోల్డ్ చేస్తే అదే స్టాక్ని మేబీ 10-15% కింద మీరు కొనొచ్చు. శ్రీకాంత్ మెయిల్ పంపించారు, మళ్ళీ బాజీగర్ స్టాక్ నుంచి మెసేజ్ వచ్చిందట, 4 నెలల్లో 7NR రిటైల్ అనేది 190 నుంచి 500 అవుతుందని. సో ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్లో 10% ఇవ్వాలి అంటున్నారు, నమ్మొచ్చా? 190 500 అయితే వాళ్ళు మీకెందుకు చెప్తారండి? వాళ్ళే కొనుక్కొని మొత్తం షేర్లన్నీ వాళ్ళే కార్నర్ చేసి మీరు ఇచ్చే విధవ బోడీ 10% కోసం చూడరు కదా. మొత్తం ఈ 190 నుంచి 500 అయిందంటే ఎంత అయింది? 300% రిటర్న్. సో వాళ్ళే మొత్తం తీసుకోవాలని చూస్తారు. అంతేగాని మీకు చెప్పి మళ్ళీ మీ దగ్గర నుంచి మీరు 10% కోసం కొంటారని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో ఇవన్నీ కూడా మనల్ని ముంచే సందేశాలు కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. చక్కగా మంచి ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ని కొనుక్కోండి. తర్వాత వెంకట్ అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి ఏఎంసి, నిపాన్ ఏఎంసి, ఈ రెండు కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? ఐ థింక్ హెచ్డిఎఫ్సి ఓకే, ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ చాలా హెవీగా ఉందండి, అందుకని అది కూడా ఆల్మోస్ట్ యూనో 1200 to 1300 నుంచి ఇట్స్ గాన్ అప్ ఆల్మోస్ట్ యూనో 150 to 200%. సిమిలర్లీ ఎప్పుడైతే రిలయన్స్ పేరుపోయిందో నిపాన్ అసెట్ కూడా లాస్ట్ 1 ఇయర్ ఆల్మోస్ట్ 240-250 నుంచి అది కూడా 50 to 70% పెరిగింది. రెండు కొనుక్కోవచ్చా? తప్పకుండా కొనొచ్చు, బట్ ఆన్ ఎవ్రీ డిక్లైన్, లేకపోతే ఎస్ఐపి మోడ్లో చేయండి. ఎక్కడైనా చిన్న కరెక్షన్స్ ఉన్నా మీకు యావరేజ్ కాస్ట్ వర్కౌట్ అవుతుంది. తర్వాత సురేష్ అడుగుతున్నారు, సిటీ యూనియన్ బ్యాంక్ ఉన్నాయట, 176 రూపాయలు కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? మేబీ నాట్ నెసెసరీ అండి. సిటీ యూనియన్ బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైన్ బ్యాంక్స్ అండ్ స్మాలర్ సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్స్లో ఇది ఒక బ్యాంక్ విచ్ హెస్ రియలీ మేనేజ్డ్ ఇట్స్ బ్యాంక్ వెరీ వెల్. పెద్దగా యావరేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇఫ్ యూర్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అడిషనల్గా కొనమని చెప్తాను, నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ యావరేజింగ్. సిటీ యూనియన్ బ్యాంక్ ఐ థింక్ యూ కెన్ బై ఆన్ ఎవ్రీ ఫాల్. అండ్ బ్యాంకింగ్ షేర్లో ఒకటి గమనించాలండి, ఈ పాత చిన్న బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికి క్రేజ్ లేదు మార్కెట్లో, కొత్తవి వచ్చేసాయి పిక్చర్లోకి, వాటి చుట్టూ నడుస్తుంది స్టోరీ అంతా కూడా. ఆర్బీఎల్ బ్యాంక్, లేకపోతే మరొక ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్. సో పిక్చర్లో చేంజ్ వచ్చినప్పుడు మనం కూడా కొంచెం మారాలి. మళ్ళీ అవే పాతవి, మేము లక్ష్మీనివాస్ బ్యాంకే, మాకు అదే కావాలి, ఫెడరల్ బ్యాంకే కావాలి, వాటికి ఉన్న చామ్ ఇటు మారింది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఈ క్లర్క్స్ గురించి అడుగుతున్నారు, ఈ క్లర్క్స్ తీసుకోవచ్చా ఇక్కడ? జి సురేష్, సింగరేణి కాలరీస్. యా, నిన్న ఐ థింక్ ఈ క్లర్క్స్ చాలా రోజుల తర్వాత ఇట్స్ అ వెరీ పాజిటివ్ మూమెంట్ అండి. కంపెనీ పరంగా ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ. బేసికలీ ఇట్ స్టార్టెడ్ కేపీఓ లాగా స్టార్ట్ అయింది, అంటే నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో. ఇట్స్ అ గుడ్ సాఫ్ట్వేర్ కంపెనీ, బట్ బేసికలీ వాళ్ళు కేపీఓలో కాన్సన్ట్రేట్ చేశారు. ఆల్మోస్ట్ 1200 నుంచి 1200లో వాళ్ళు బైబ్యాక్ కూడా చేశారు, అక్కడ నుంచి 500 లెవెల్స్ దాకా పడ్డది. కెన్ వీ బై నౌ? ఐ థింక్ డెఫినెట్లీ ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అన్నట్టే కనిపిస్తుందండి. యూ కెన్ స్లోలీ స్టార్ట్ బయింగ్. కంపెనీ పరంగా, మేనేజ్మెంట్ పరంగా గవర్నెన్స్ ఇష్యూస్ ఏమి లేవు, బట్ డ్యూ టు 1 or 2 verticals ఒకటి రెండు మేజర్ క్లయింట్స్ వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వకపోవడం మూలాన పడ్డది. ప్లీజ్ గో అవర్డ్ అండ్ బై, ఇట్స్ అ గుడ్ కంపెనీ. ఎంవి రాజేష్, గ్లెన్మార్క్లో 30% లాస్లో ఉన్నారు, అలాగే రిలాక్సో ఫుట్వేర్లో 50% ప్రాఫిట్లో ఉన్నారు, కంటిన్యూ చేయించారు రెండు ఎస్ఐపిలు. యా, రిలాక్స్లో డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చండి, ఎందుకంటే విన్నర్స్ని ఆల్వేస్ వీ షుడ్ హోల్డ్ అని చెప్తాం. బట్ గ్లెన్మార్క్ ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 ఇయర్లో 600 నుంచి క్లోజ్ టు అరౌండ్ 250, అంటే మోర్ దెన్ హాఫ్ పడిన స్టాక్.
సో నా ఉద్దేశంలో అరౌండ్ 445-450 వచ్చి మీ కాస్టింగ్ కనుక ఈక్వల్ అయితే కనుక ఇన్ కేస్ ఫార్మాలోనే చేయాలంటే కనుక ప్రాబ్లీ గ్లెన్ మార్క్ నుంచి యూ క్యాన్ గో టు బయోకాన్ ఆర్ మేబీ ఇఫ్ యూఆర్ కొంచెం రిస్క్ తీసుకుంటానంటే దివీస్లో కూడా డెఫినెట్లీ యూ క్యాన్ డూ. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.